ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. నటుడు ప్రకాష్ రాజ్ తో దేవెగౌడ తనయుడు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్ వెంట ఎంపీలు వినోద్, సంతోష్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలను ఏకం చేయాలని భావిస్తున్న కేసీఆర్ కార్యాచరణ మొదలుపెట్టారు. కొన్ని రోజుల క్రితం బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసిన కేసీఆర్ తాజాగా దేవెగౌడతో భేటీ కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. నటుడు ప్రకాష్ రాజ్ తో దేవెగౌడ తనయుడు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్ వెంట ఎంపీలు వినోద్, సంతోష్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలను ఏకం చేయాలని భావిస్తున్న కేసీఆర్ కార్యాచరణ మొదలుపెట్టారు. కొన్ని రోజుల క్రితం బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసిన కేసీఆర్ తాజాగా దేవెగౌడను కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. నటుడు ప్రకాష్ రాజ్తో దేవెగౌడ తనయుడు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్ వెంట ఎంపీలు వినోద్, సంతోష్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలను ఏకం చేయాలని భావిస్తున్న కేసీఆర్ కార్యాచరణ మొదలుపెట్టారు. కొన్ని రోజుల క్రితం బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసిన కేసీఆర్ తాజాగా దేవెగౌడతో భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. నటుడు ప్రకాష్ రాజ్తో పాటు దేవెగౌడ తనయుడు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్ వెంట ఎంపీలు వినోద్, సంతోష్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలను ఏకం చేయాలని భావిస్తున్న కేసీఆర్ కార్యాచరణ మొదలుపెట్టారు. కొన్ని రోజుల క్రితం బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసిన కేసీఆర్ తాజాగా దేవెగౌడతో భేటీ అయ్యారు.
15 ನಿಮಿಷ ಆಗಿದೆ.